ఋషికొండ ఇలాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం, మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం, పెట్టుబడులు వద్దామని ఎవరైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ ఎంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తల్ని, ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్ష. వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి, ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సహచరులందరికీ కూడా చెప్పాను, ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను. ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది. మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన, ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకుని, నాలాంటి వాడుగా నేర్చుకుని కింద పనిచేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనం చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది. ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా 53 రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అలాగే అధ్యక్ష, మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు, సభ్యులందరికీ తెలుసు. నేను రఘురామ కృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు. కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడటం చాలా ఆనందం కలిగించింది. మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే, దాడి చేసినా హాని చేసినా మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను. మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం. మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సహృదయత ఉండాలనేది మీరు చూపించారు. ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజున మనకి 164 సభ్యులు ఉన్నారని చెప్పేసి, 21 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు. చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి. నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మా మీద బెదిరిస్తున్నారు, ఈ రోజుకి ఓడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను, నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం. నేను మీరు అలా కనుక కాదు, సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు